గత 4.5 ఏళ్లలో నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న 5 సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందారని, తాను చేసిన పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఒకరిద్దరితో స్వల్ప విభేదాలు ఉన్నా అవన్నీ సమసిపోతాయంటున్న దామచల జనార్దన్తో ఈటీవీ ముఖాముఖి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ పోటీ చేయబోతున్నారు. దామచర్ల మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుడికి రాజకీయ వారసుడిగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు అనే విషయంపై ఈటీవీతో మాట్లాడడానికి జనార్దన్ ఉన్నారు. చెప్పండి సార్, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? 5 హామీలతోటి ఆ రోజు ప్రజల ముందుకు వెళ్ళాం. గెలిపించిన 6 నెలలకే నేను డంపింగ్ యాడ్ తీసుకొచ్చి దాన్ని క్లియర్ మొత్తం కూడా ఒంగోలులో ఉండేదంతా కూడా అన్నీ కూడా క్లియర్ చేసి ఒక డంపింగ్ యాడ్ ద్వారా ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా దాన్ని ఒక క్లీన్ సిటీగా మనం తీసుకొచ్చాం. రెండోది వచ్చేసి ఏదైతే ఈరోజు హౌసింగ్ స్కీమ్ కూడా మొత్తం 160 ఎకరాల్లో ఈరోజు హౌసింగ్ స్కీమ్ చేస్తూ ఉన్నాం. మూడోది వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఉందో, అది ఎప్పుడు 100,000 మంది పాపులేషన్ ఉండేటప్పుడు చేసిన డ్రైన్లన్నీ కూడా ఈరోజు తీసేసి అన్నీ కూడా పెద్ద డ్రైన్లు చేసి ఎక్కడ వర్షం పడ్డా కూడా ఒకరి ఇంట్లోకి నీళ్లు పోకుండా దాన్ని కూడా ఆధునీకరణ చేసాం. నాలుగోది వచ్చేసి మనకి ఏదైతే రామతీర్థం నుంచి మనకి ఓపెన్ డ్రైన్లో వస్తున్నాయో వాటర్ సాగర్ నీళ్లు, దీన్ని గుళ్ళకమ్మ నుంచి కూడా పైప్ లైన్లు మనకి వేసాం. దానికి 163 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టాం. పోతురాజు కాలం ఉందో, దానికి కూడా 92 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అది ఫైనాన్స్లో ఉంది. ఆల్రెడీ సీఎం గారు అప్రూవల్ కూడా చేశారు. ఇది కూడా కంప్లీట్ అయిపోతే పూర్తిగా మనం చెప్పిన హామీస్ అన్నీ కూడా నేను చిత్తశుద్ధితోటి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి దాని విధంగా నేను పనిచేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 5 ఇయర్స్లో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, వీటిని ఏ రకంగా పరిష్కరించడానికి మీరు ప్రణాళిక వేసుకున్నారు? మనకి 5 ఇయర్స్లో మ్యాక్సిమం నేను 75% వరకు ఏదైతే అవసరం ఉండే అన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఎక్కడికెక్కడికి మండలాలకి లింక్ రోడ్స్ వేసాము. ఈరోజు అటు కరవాది ఇటు కొప్పోలు ఆ మండలం నుంచి మండలం రావడానికి అది కూడా పని జరుగుతూ ఉంది. అది కూడా శాంక్షన్ చేపించాం. 11 బ్రిడ్జీలు కట్టాను. అదేవిధంగా మండలానికి టౌన్కి రావడానికి ఎక్కడైతే నలకాల చిన్న వర్షం పడితే అటు ఇటు సంబంధాలు లేవో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. రోడ్స్ కూడా ఎక్కడికెక్కడ రోడ్స్ అన్నీ కూడా డబుల్ రోడ్లు ఈరోజు మొత్తం మండలాలకు కానీ టౌన్ నుంచి వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా చేసాం. ఎప్పుడో నుంచి చేసే పనులని ఈ 4.5 సంవత్సరంలోనే మనం పూర్తిగా కనపడే విధంగా ఇవన్నీ కూడా చేసాం. నెక్స్ట్ మనం చేయలేకపోయిన ఈత ముక్కల దగ్గర ఒక బకిన కెనాల్ బ్రిడ్జ్ ఒకటి మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రామతీర్థం నుంచి అండర్గ్రౌండ్ పైప్ లైన్ అది కూడా ఒకటి వేసుకోవాలి. మూడోది వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఈసారి గవర్నమెంట్లో అది కూడా వేసుకున్నామంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల పూర్తిగా మనకి శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా బాగుంటుందని. డ్రింకింగ్ వాటర్ కూడా పాత పైపులు ఉన్నాయి అన్నీ కూడా మార్చేసి కొత్త పైప్ లైన్ వేసి ప్రతిరోజు గంట సేపు అందరికీ నీళ్ళు వచ్చేటట్టుగా అవన్నీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది, అదేవిధంగా వర్గాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీరు వాటిని ఏ రకంగా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తారు? కొంత అసంతృప్తి అనేది కొంతమందికి పదవులు రాకపోవచ్చు, లేకపోతే కొంతమంది ఏ ఆశించింది చేయలేకపోయి ఉండొచ్చు. 10 మందిలో ఒకరికి ఏదైనా జరిగినప్పుడు కొంచెం అసంతృప్తులు ఉంటాయి, వాళ్ళని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. ప్రజల్లో ఈరోజు పెన్షన్స్ విషయంలో కానీ, లేకపోతే డ్వాక్రా మహిళలు కానీ, రైతులకు కానీ ఇట్లాంటి అన్ని స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈరోజు మనకి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అలాంటి అతను ఉంటేనే మళ్ళా రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది కూడా ఈరోజు ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రజలకు కూడా తెలియపరిచి పని చేసిన దాన్ని బట్టే మాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతాం. గత 4.5 సంవత్సరాల్లో ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనను మళ్ళీ గెలిపిస్తుందని, ప్రభుత్వ సహకారంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిగిలి ఉన్న పనులను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానంటూ పేర్కొంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.